నమస్కారం. వెళ్ళ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశ శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ల పంపిణీ. విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి 1,116,000 విరాళం అందజేత. మా కుటుంబం ప్రజాసేవకు అంకితమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నష్టపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్లో శివశక్తి ఫౌండేషన్ శంకర్ కంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళజోళ్లు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలావతి పాల్గొని కళ్ళజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా 20 ఏళ్లుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, 40,000కు పైగా కంటి శుక్ల ఆపరేషన్ చేయించి వృద్ధులకు కంటి చూపునివ్వడం జరిగిందన్నారు. చూసుకోవాలి, చాలా మంది ఇప్పటి వరకు మీరు కడుపు కట్టుకుని పిల్లల కోసం కష్టపడి ఉంటారు, మీరు దాచిపెట్టి. ఎందుకంటే మనం దాచిపెట్టి పిల్లల కోసం కడుపు కట్టుకుని సంపాదించి మరీ పిల్లలకి పెడతా ఉంటాం, పిల్లలకు కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటాం. కానీ ఇక్కడ నుంచి మీ బాగు మీరు చూసుకోవాలి, మీ ఆరోగ్యం తర్వాత ఎవరైనా అనుకోవాలి. అంతేనే కదా, మనం బాగుంటేనేగా పక్కన వాళ్ళు చేయగలం, కాబట్టి మనం బాగుండాలి. ఖచ్చితంగా మీరు ఆరోగ్యం మీరు చూసుకోవాలని, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని. ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉంటే దానికి మించింది లేదు, మీరు ఇంకొకరిని కూడా చూడొచ్చు. కాబట్టి అందరూ ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చాం, రైతు కుటుంబాల నుంచి వచ్చాం, కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు. ముఖ్యంగా ఆంజనేయ గారు నాకు మంచి బాధ్యత అప్పచెప్పినందుకు ఆయనకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తుంటాను. ఎందుకంటే రాజకీయాలు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఎవరైనా మాజీ అవ్వాల్సిందే. కానీ ఇది అలా కాదు, లైఫ్ లాంగ్ మా మేమే కాకుండా మా పిల్లలు కూడా చేయాలని, మా ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ కూడా మా తర్వాత కూడా కొనసాగాలని చెప్పి మా మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించారు. దాదాపు 3 సార్లు ఆంజనేయ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు. ఒకటే ఆలోచించాలి, రాజకీయాల్లో కూడా మీరు కూడా బాగా ఆలోచించాలి, ఎవరు మంచి వ్యక్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇవి కాకుండా ఎవరు మంచి వ్యక్తులు, అలా ఫ్యూచర్లో ఎప్పుడు మన భవిష్యత్తు అది ఆధారపడి ఉంటుంది. మనకు ఒక ఓటే కావచ్చు, కానీ 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. మన అభివృద్ధి ఇప్పుడు దాదాపు పోయిన 5 ఏళ్ళు చూసుకుంటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మనం గత 5 ఏళ్ళు చూసుకుంటే చాలా వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని మనం మరి ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. మీరు అలాగే ఆశీర్వదించారు ఆంజనేయులు గారిని, అలాగే మీకు ఎప్పుడు కూడా ఆంజనేయులు గారు సర్వదా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకుంటారు. ఆంజనేయులు గారు రావాల్సింది, కానీ బాగా జ్వరం ఉండటం వల్ల రాలేకపోయారు. మీ అందరికీ చెప్పమని చెప్పారు, అందరినీ అడిగామని చెప్పమని చెప్పారు. ఖచ్చితంగా బాగుంటే వచ్చేవాళ్ళు, ఈరోజు మీ అందరినీ కలుసుకునేవాళ్ళు. ఆ విధంగా మీ అందరికీ తెలియజేయమన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ముఖ్యంగా చిన్న చిన్నవి పాటించండి, ఎందుకంటే మంచినీళ్ళు తాగడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు, వాటర్ తాగితే మంచినీళ్ళు తాగితే సగం జబ్బులు పోతాయి. అది చాలా మందికి తెలియనటువంటి విషయం. రోజు కనీసం ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళైతే కనీసం 3-4 లీటర్లు తాగాలి నీళ్ళు. అది ఎలాగా, మార్నింగ్ నిద్ర లేవగానే పరగడుపునా, ఆ తర్వాత 11 ఇంటికి, తర్వాత 3 ఇంటికి, తర్వాత 6 ఇంటికి, అలా పెట్టుకొని మంచినీళ్ళు తాగితే సగం జబ్బులు మాయమవుతాయి. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు మంచి సలహాలు ఇస్తారు. ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మరి కంట్లో నీళ్లు కారుతున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పొచ్చు. మీ డౌట్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్థానిక కొత్తపేట గీతాంజలి స్కూల్ నందు మదర్ చైల్డ్ డ్రెస్ కోడ్ యాక్టివిటీ నిర్వహించగా 11 తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్స్ ప్రిన్సిపల్ టి కృష్ణవేణి పాల్గొని మాట్లాడారు. చిన్నారులను కేవలం పాఠశాలకు పంపడం మాత్రమే తల్లుల బాధ్యత కాదు, కానీ ప్రతి ఒక్కరూ పాఠశాలలో భాగస్వాములు కావాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
స్థానిక అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి పట్నంతో పాటు పలు గ్రామాల నుండి వచ్చి విరాళాలు అందజేస్తున్న ప్రతి దాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వాహక అన్నదాన ప్రధాన సేవకులు జార్జిల మాల్యాద్రి తెలియజేశారు. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి స్థానిక పట్న వాస్తవ్యులు ఎస్కే మహబూబ్ బాషా మాస్టర్ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు షేక్ జానీ నిర్మాణముకు 1,100,116 అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం వారి చేతుల మీదుగా నిర్వాహక అన్నదాత ప్రధాన సేవకులు జార్జిల మాల్యాద్రికి అందజేశారు. అందరికి నమస్కారం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గతంలోనే లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి షేక్ మహబూబ్ బాషా మాస్టర్ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు జానీ బాషా గారు మరి సత్రం నిర్మాణానికి 1,100,116 వాగ్దానం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఆలయ సేవకులందరి సమక్షంలో ఈ రోజున ఆశ్రమ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి స్వామివారి దివ్య ఆశీర్వాదం. ఈ 10 సంవత్సరాలుగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలన్నిటికీ కూడా జానీ బాషా గారు మాకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని కార్యక్రమాలని విజయవంతం అవడానికి సహాయ సహకారాలు అందించారు. వారికి వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క దేవస్థానంలో జరుగుతున్నటువంటి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం జరిగే విశేషమైనటువంటి పొంగల కార్యక్రమానికి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా దాతలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి సేవకులకి ఇచ్చినటువంటి జానీ బాషా గారికి వారి నాన్నగారి జ్ఞాపకార్థంగా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ సేవకులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. సిఎస్ఈ వారి నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వినుకొండ జోన్ టీచర్స్ నాయకులు డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, పేద విద్యార్థుల చదువులను పక్కన పెట్టి ప్రభుత్వ సర్దుబాటు ప్రక్రియకు ముందే వినుకొండ నియోజకవర్గంలోని పలు మండలాల నుండి జిల్లా కేంద్రాలకు, సమీప పట్టణాలకు జరిగిన అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేసి తదుపరి మిగులు ఉపాధ్యాయులకు సర్దుబాటు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.